హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మహా సుష్మ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మేము అప్పుడే బయట నుంచి వచ్చామన్నమాట. చెప్పాలంటే నేను చాలాసార్లు నేను వీడియోలో కూడా మీకు చెప్పు ఉంటాను, మేము అప్పుడు బయట నుంచి వచ్చాము. చూస్తున్నారు కదా మా సుష్మ చెప్పులు తీసేసి పద్ధతిగా చెప్పు స్టాండ్లో పెడుతుంది. చూస్తున్నారా ఎంత నీట్గా పెడుతుంది, చూసారా? చెప్పాలంటే సుష్మాకి ఇది బాగా అలవాటు అయిపోయింది. ఎలాగ అలవాటు అయిపోయింది అంటే, మేము వచ్చేటప్పుడు చెప్పులు తీసి అక్కడ పెట్టడం మాకు బాగా అలవాటు. అది చూసి సుష్మ కూడా చెప్పులు తీసి అండ్ అవి అంటుకునేవి కదా సంథింగ్, అవి తీసేసి చేసి పెట్టేసింది. ఇది నైట్ పడుకున్నట్టప్పుడు అన్నమాట. పడుకున్నప్పుడు ఎప్పుడే నేను సుష్మాకి మొత్తం బట్టలు ఇప్పేసిస్తాను అన్నమాట. బట్టలు ఇప్పి ఓన్లీ డైపర్ వరకే ఉంచుతాను, ఎందుకంటే దానికి ఎంత చలికాలమైనా మనం ఫ్యాన్ వేసుకోము కాబట్టి దాని చెమట ఎక్కిపోద్ది అన్నమాట. మా సుష్మ తలంతా చెమట ఎక్కిపోద్ది, అందుకని నేను అంతగా స్వెటర్ కానీ ఏవైనా అయ్యను, ఓన్లీ దుప్పటి మాత్రమే కప్పుతారన్నమాట. చూస్తున్నారా ఏ విధంగా ఆడుకుంటుంది. చెప్పాలంటే మేము అప్పుడు ఆ టైం అప్పుడు ఆడుకుంటాం అన్నమాట, నైట్ 11 గంట ఆ టైం అప్పుడు ఆడుకుంటాము. ఆడుకుంటూ ఆడుకుంటూ అలా పడుకుడిపోతాం అన్నమాట మేము. చూస్తున్నారు కదా ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి అప్పుడు టైము 12 ఆ టైం అప్పుడు అవుతుందన్నమాట. ఆ టైం అప్పుడు ఆడుకుంటున్నాము ఇద్దరు ముందు. అండ్ నేను అప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి వచ్చానమాట. నేను పడుకునే ముందు నాకు ఫ్రెష్ అప్ అవ్వడం ఇష్టమని అప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను. అండ్ సుష్మ కూడా చూస్తున్నారు కదా మొత్తం ఆడుకుంటుందన్నమాట నాతో పాటు. ఎక్కువ పడుకున్నప్పుడు చిన్న రైమ్స్ చూపిస్తాను, ఎందుకంటే ఆ రైమ్స్ చూసేది కూడా ప్రాక్టీస్ చేస్తుందన్నమాట. డ్యాన్స్ కానీ సంథింగ్ పాడడానికే పాటలు ఉంటాయి కదా, అందులో ఆ పాడడానికైనా కొంచెం ఇది అవుతుంది. అందుకే కొంచెం ఒక 1 అవర్ అలాగ చూపిస్తాను సుష్మాకి, బాగా ఇది అవుతుంది అన్నమాట. దాన్ని బట్టి అవి పాడాలనుకుంటుంది కానీ సంథింగ్ ఆ విధంగా పాడలేకపోయినా జస్ట్ నోరు అదే నోరు ఇచ్చేస్తుంది అన్నమాట. అలాగే డ్యాన్స్ కూడా చేస్తుంది. అలాగే ఇద్దరు ఆడుకుంటున్నాం అన్నమాట, ఎక్కువగా ఆడుకుంటాం నైట్ పూట. చూస్తున్నారు కదా ఏ విధంగా ఆడుకుంటున్నామనేది సుష్మ. నేను మేము కింద మొత్తం పర్చేస్ చేశాను అండ్ దోమతరు పెట్టుకుంటాం అన్నమాట. దోమలు అయితే చాలా ఉంటాయి మా గల్లీలో, అందుకని దోమతరు పెట్టుకుంటాం మేము. ఆడుకొని చూస్తున్నారు కదా ఏ విధంగా డ్యాన్స్ చేస్తుందో, రైమ్స్ ఉన్నాయి కదా చూసుంటారు అదండి, అవి చూసుకొని డ్యాన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. చూస్తారు ఏ విధంగా రోజు అంతేమాట, నైటు ఈ టైం అయ్యేసరికి ఆడుకుంటుంది అన్నమాట. ఏ విధంగా డ్యాన్స్ అనేది ఎలా చేస్తున్నది, అందులో రైమ్స్లో ఎలా చేస్తున్నారు అవన్నీ నేను ప్రాక్టీస్ చేయిస్తాను అన్నమాట మా సుష్మాకి. దాని ఎదురుగా నిలబడిపోయి ఈ విధంగా చేయాలి ఆ విధంగా చేయాలని నేను చూపిస్తాను, సేమ్ అలాగే చేయాలనుకుని ట్రై చేస్తాను అన్నమాట నాతో పాటు సమానంగా. కొన్ని కొన్ని స్టెప్లు అయితే చేయలేదు, కొన్ని కొన్ని స్టెప్లు అయితే చేస్తుంది అన్నమాట మా సుష్మ. ఈ విధంగా చేయాలి ఆ విధంగా చేయాలని చెప్తాను. అండ్ ఇప్పుడు మా సుష్మాకి 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 3 వచ్చింది అన్నమాట మా సుష్మాకి. ఇది వచ్చేసి మార్నింగ్ అన్నమాట. చూస్తున్నారా వాళ్ళ నాన్న దగ్గర ఆడుకుంటుంది ఎక్కువ, వాళ్ళ నాన్నతోని ఎక్కువ ఆడడానికి ఇష్టపడుతుంది సుష్మ. అండ్ ఇంట్లో ఉండి మళ్ళీ క్లాస్కి వెళ్ళి బయటకు వచ్చి అంటే వచ్చేస్తారు కదా, క్లాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత 1 అవరే ఉంటుంది. క్లాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఆడుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతుంది వాళ్ళ నాన్నతోని, నాతో అంత ఇష్టపడదు ఆడుకోవడానికి. ఎందుకంటే నేను ఎక్కువ సుష్మతో నైట్ ఎక్కువ ఇది అవుతాను అన్నమాట స్పెండ్ చేస్తాను ఆడుకోవడానికి. మార్నింగ్లో అంటే నాకు ఎక్కువ పనులు ఉంటాయి. అండ్ ఉదయం టిఫిన్, మధ్యాహ్నం వంట అవన్నీ మళ్ళీ సుష్మ లేచిందంటే దానికి మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయి బ్రష్ చేయించి అంతా చేస్తారు. నాకు చాలా టైం పట్టేస్తుంది మధ్యాహ్నం అయిపోద్ది నాకు, అంతా ఎక్కువ ఆడినట్టు నాకు టైం సరిపోదు. ఓన్లీ నైట్ పూట ఎక్కువ ఆడతాను అన్నమాట నేను. మార్నింగ్ ఈవినింగ్ ఆ టైం అప్పుడు ఇది ఎక్కువ మళ్ళీ అంతా ఆడుతుంది. చూస్తున్నారు కదా ఏ విధంగా అంటే పైకి ఎక్కిపోయి ఆడడానికి ఇది అవుతుంది అన్నమాట. ఎక్కువ వాళ్ళ నాన్నతో ఆడడానికి ఇది అని చెప్పాను కదా, ఎక్కువ మాట అంటే వచ్చారు అనేసరికి సరే ఎక్కువ అన్నమాట, భుజం ఎక్కిపోయి ఆడుకుంటుంది. చూస్తున్నారు కదా ఏ విధంగా ఆడుకుంటుంది ఏంటనేది. ఎక్కువ ఏంటంటే మా సుష్మ మెద్ది చాలా ఎక్కువ మాట్లాడినట్టు ట్రై చేస్తుంది. అండ్ చిన్న చిన్న పదాలు వస్తున్నాయి బాగా, పెద్ద పెద్ద పదాలు రాకపోయినా చిన్న చిన్న పదాలు వచ్చినా కూడా ఆనందమే కదా మనకి. వచ్చేసి 2 డేస్ వ్లాగ్ అన్నమాట ఇది, ఎందుకంటే నేను ఆ నైట్ నుంచి ఇచ్చేసిన వ్లాగ్ మొత్తం ఉన్న. ఇది మార్నింగ్ ఆడుకుంటుందని చెప్పాను కదా, చూస్తున్నారు కదా నేను వీడియో తీస్తున్నానని నా దగ్గరికి వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మార్నింగ్ ఆడుకుండేది అన్నమాట. ఇప్పుడు వచ్చేసి సుష్మ ఏంటంటే మధ్యాహ్నం క్లాస్కి వెళ్ళి వచ్చారు, ఇంకప్పుడే వచ్చి ఇంకా ఎడిటింగ్ ఇవన్నీ చేసుకుంటున్నారు. మా ఆయన వెళ్ళి ఆడుకునేట్టు ట్రై చేస్తుంది అన్నమాట. క్లాస్కి వెళ్ళిన 1 అవర్ అయినను, అటు నుంచి రాగానే చూస్తారన్నమాట మా నాన్నగారు వచ్చారు వెళ్ళాలి ఆడుకోవాలని. చూస్తున్నారు కదా ఏ విధంగా ఆడుకుంటుంది.
అండ్ ఎక్కువ ఆడిని అడిగి వస్తుంది అన్నమాట మా సుష్మ. చెప్పుంటాను నేను చాలా వీడియోస్ చెప్పుంటాను నేను ఈ మధ్య బాగా జరుగుతుందని ఈ విధంగా ఆడుకుంటుంది అన్నమాట. ఇది మధ్యాహ్నం వచ్చి నేను చెప్పి ఇది 2 డేస్ వ్లాగ్ మాత్రమే. అండ్ నైట్ నుంచి మళ్ళీ నెక్స్ట్ నైట్ వరకు అన్నమాట తీసిన వీడియోస్ అన్నాను. ఎందుకంటే నేను అన్ని మా సుష్మ ఏ చేసినా ప్రతి ఒక్క వీడియో నేను చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని అవి ప్రతిది ఇరచి పెట్టుకుంటాను అన్నమాట. ఎప్పుడు ఏది చేసినా కూడా నేను ఈ ముక్కలు అన్నమాట చిన్న చిన్నవి తీసుకుంటాను, పెద్ద పెద్ద తీసుకొని కొన్ని కన్నా అయితే పెద్ద పెద్ద తీస్తాను. ఇప్పుడు వచ్చేసి చిన్న చిన్న ముక్కలు అన్నమాట. ఇది వచ్చేసి ఈవినింగ్, ఈవినింగ్ అంతా అయిపోయింది కదా, ఈవినింగ్ పడుకొని లేసినప్పుడే ఆడుకుంటాను అన్నమాట. ఇది వచ్చేసి ఏంటంటే మనం తుమ్ముతాం కదా, తుమ్మేటప్పుడు మా సుష్మ ఏం చేస్తారంటే ఇంకా చిన్న తుప్పర్లాగా వస్తుంది కదా అవన్నీ కచ్చుప్తంతో విడుస్తుంది అన్నమాట మా సుష్మ. అదేనమాట తుమ్ముతుంతో నవ్వుతుంది, అది మళ్ళీ మన తుమ్ము రాకపోయినా కూడా కొంచెం యాక్టింగ్ లైక్ చేసి నవ్విస్తుంది అన్నమాట. చాలా బాగా నవ్వింది. బట్ ఏంటంటే నేను అప్పుడు వాయిస్ పెట్టలేకపోయానంటే ఆ వాయిస్ పెడితే మళ్ళీ ఇంకా అక్కడ చిన్న చిన్న సాంగ్స్ కూడా ఉంటాయి, మధ్య సాంగ్స్ తీసుకోవట్లేదు కదా యూట్యూబ్, అందుకేనమాట. ఇది వచ్చేసి చేస్తున్నారు, ఎంత బాగా అవుతుంది మా సుష్మ. కుర్చీ మీద కూర్చోబెట్టేసాము. ఎక్కువ సుష్మతో ఆడడానికి ట్రై చేస్తాము, ఒక్కొక్కసారి పనులు పెట్టి అవ్వదన్నమాట. వన్ డే ఆడకపోయినా కొంచెం డల్ అయిపోద్ది మా సుష్మ. చూస్తున్నారు ఇది ఈవినింగ్ ఆడుకునేది అన్నమాట. నేను మధ్యాహ్నంది మార్నింగ్ది మళ్ళీ నైట్ది కూడా తీస్తున్నాను అన్నమాట. ప్రతిదీ చిన్న చిన్న ముక్కలుగా తీసుకుంటాను. మరి మార్నింగ్ నుంచి ఈవినింగ్ మాట రొటీన్ వ్లాగ్ అంటారు కదా, సంథింగ్ అలా తీయలేను ఎందుకంటే మధ్యలో చాలా పనులు ఉంటాయి కదా, తీయడం అవ్వదు నాకు. అందుకని చిన్న చిన్న ముక్కలు అన్నమాట ఇది ఈవినింగ్ ఆడుకునేది. ఇది వచ్చేసి మళ్ళీ మాకు నైట్ కరెక్ట్గా 8-9 టైం అప్పుడు మాట. చూస్తున్నారు ఎక్కువ నాతో ఆడుతుంది అన్నమాట. ఆడుతుంది అంటే అది చుట్టూరు తిరుగుతుంది, అది తిరిగింది మాట నేను నవ్వుతుందని చూస్తాను కదా ఎలా తిరుగుతుంది అనేది. ఎక్కువ చెప్తున్నాను, ప్రతిరోజు ఆడినట్టుగా ట్రై చేస్తుంది. ఒక నైట్ మాత్రమే చూపిస్తాను, మళ్ళీ మధ్యాహ్నమే చూపిస్తాను బొమ్మలు కానీ ఏవైనా. అవి చూసి నేర్చుకుంటుంది మా సుష్మ రైమ్స్ కానీ ఏవైనా, అందులో డ్యాన్స్ కానీ ఏదైనా ప్రతిదీ నేర్చుకోవాలని ఉంటుంది అన్నమాట. అది కూడా చిన్న చిన్నగా ప్రాక్టీస్ చేయిస్తాను నేను. మా సుష్మ చేసిన ప్రతి ఒక్క యాక్టివిటీ లాగ్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఈ మధ్య అయితే చాలా బాగా చేస్తుంది ప్రతిదీ ఉన్న మా సుష్మ. అవి నేను చిన్న చిన్న ముక్కలు మాట, ఎప్పుడైనా మా సుష్మ కొంచెం పెద్ద అయ్యేటప్పుడు చూపించుకోవచ్చు ఈ విధంగా. యూట్యూబ్ అంటే ఏంటంటే ఇందులో ఉంటాయి కాబట్టి మనం ఎక్కడ కంప్యూటర్ ల్యాప్టాప్లో సేవ్ చేసుకున్నా కాపీ చేసుకున్నా ఉంటాయో ఉండవు తెలియదు కాబట్టి నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసుకున్నాను అన్నమాట. మా సుష్మ అది ప్రతి చేసేది ప్రతి ఒక్కరు షేర్ చేయాలి, ప్రతి ఒక్కరు చూడాలి అనేది నేను ఇలా షేర్ చేసుకుంటున్నాను. అట్లా చెప్పాలంటే చూస్తున్నారు కదా ఈ మధ్య ఆడుతుందని చెప్పాను కాబట్టి ఇలా ఈ విధంగా ఆడుకుంటుంది అన్నమాట. నేను కూడా దాంతోపాటు ఒక్క గంట కాకపోయినా కరగంట వరకు ఆడుతుంది అన్నమాట నేను కూడా మా సుష్మతో అని. అలాగే ఆడడం అంటే దాని అది ఆడేటప్పుడు మనం కూడా పక్కన కూర్చొని ఇలాగే అలాగని చెప్తే చాలు, దానికి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అండ్ నేను చూపిస్తున్నాను కదా దానికి కాలు అనేవి ఒక్కొక్కసారి నేను లాగుతాను అన్నమాట. నాకు తెలుసు దాని చిన్న కాలు చిన్న ఏలు నొప్పి వస్తాయని, బట్ ఏంటంటే అది ఎక్కువ అటు ఇటు పరిగెట్టడము అటు ఇటు ఇది అవ్వడము చాలా చేస్తుంది కాబట్టి అవన్నీ లాగితే కొంచెం వాళ్ళు కూడా పట్టేసినట్లుగా ఉండదు అన్నమాట చిన్నపిల్లలకి. అది కూడా నేను గట్టిగా ఏం లాగను, నెమ్మదిగానే లాగుతాను అన్నమాట. అది మీకు చూపిస్తున్నాను. బాయ్.